బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బేగంపేటలోని లిస్బన్ పబ్పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతుండటంతో సోదాలు చేపట్టారు. గతంలోనూ లిస్టన్ పబ్పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. 21 మంది యువతులను, 9 మంది మందు బాబులను, 2 నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. 147,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బలరామ్, హైదరాబాద్ లో ఉన్నటువంటి బేగంపేటలో లిస్బన్ పబ్ పై పోలీసులు దాడి చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ పబ్ పైన ఇంతకు ముందుకే పోలీసులు పలు కేసులు నమోదు చేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి ప్రవర్తన ఏమాత్రం సరిగా లేదు. ఎన్నో సార్లు యాజమాన్యాన్ని హెచ్చరించినప్పటికీ కూడా పోలీసులు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయంలో పబ్ ను నడుపుతా ఉన్నారు. అక్కడ యువతి యువకులను ఆహ్వానించడానికి ప్రత్యేకంగా వారు ఒక టీం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో కపుల్స్ కు మాత్రమే ఎంట్రీ ఉంటుంది సాధారణంగా. అయితే కపుల్స్ లేనటువంటి అక్కడికి వచ్చేటువంటి యువకులకు వారే అక్కడికి అమ్మాయిల్ని వాళ్ళు అందులో ఉన్నటువంటి టీమే సపరేట్ గా వాళ్ళందరినీ అరేంజ్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే దాని నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయంలో రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను అందులో అసభ్యంగా అశ్లీలంగా నృత్యం చేస్తున్నటువంటి యువకులను యువతులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 21 మంది యువతులను అరెస్టు చేయడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా పబ్ నిర్వాహకులే వీరంతా కూడా అరేంజ్ చేసి అక్కడికి వచ్చేటువంటి యువకులకు ఒక జంటగా వీరే క్రియేట్ చేస్తూ అక్కడే తాగి అక్కడే ఎక్కువసేపు నాట్యం డాన్స్ చేసేలా ఈ అన్ని అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా లోపలికి వెళ్ళడానికి యువకులకు ఫ్రీగా ఆ లోపలికి ఎంట్రీ ఫీజు లేకుండానే యువతులందరినీ లోపలికి పంపే విధంగా కూడా ఈ పబ్ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం యువకుల వద్ద మాత్రమే అత్యధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడము, ఈ రకమైనటువంటి అశ్లీల కార్యక్రమం అర్థనగ్నంగా లోపల డాన్స్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ అనుమతులు ఇవ్వడం, వీటన్నిటిపైన కూడా పోలీసులు సమాచారం అందుకున్న తర్వాత అర్ధరాత్రి దాడి చేయడం జరిగింది. 147,000 రూపాయలు నిర్వాహకుల వద్ద అక్కడ ఉన్నటువంటి యువతుల వద్ద ఉన్నటువంటి డబ్బును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇదే పబ్ పైన బేగంపేటలో ఉన్నటువంటి లిస్బన్ పబ్ పైన ఇంత ముందుకు అనేక ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఒక మహిళను అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంత ముందుకు పబ్ సమయంలోనే ఒక మహిళను అక్కడ తాగి వీళ్ళంతా కూడా కొంతమంది అక్కడికి వచ్చినటువంటి తాగి తాగడానికి వచ్చినటువంటి విటులంతా కూడా వారు ఒక మహిళను వివస్త్రను చేసి అసభ్యంగా ప్రవర్తించినటువంటి విషయం పైన కూడా ఇదే పబ్ పైన పురాణ ఇంతకు కేసు కూడా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దానికి వారికి వచ్చినటువంటి ఫిర్యాదు దృష్ట్యా వెంటనే దానిపైన దాడి చేసి నిర్వాహకులను అలాగే అక్కడ ఉన్నటువంటి 21 మంది అలాగే 9 మంది పురుషులను అరెస్టు చేయడం జరిగింది. బలరామ్, రైట్, థ్యాంక్ యూ మధు.